हेलो नमस्ते अंदर बहुरा पंडगल की क्लीनिंग स्टार्ट चेसारा दसरा दीपावली रेंडू वस्तुन्नाई कदा नेनैते स्टार्ट चेसानु एक्चुअली पंडगलनी कादु गानी अदिन वेनकल क्लीन चेयाली अनी अप्पटि नुंचि अनुकुंटुन्नानु ओक गेरट पडिंदि चाला रोजुल किंदट दानि तीयाली तीयाली अनुकुंटुन्नानु गानी कुदरलेदु इवाल एंदुको तीयाली अनि चेप्पेसि बयटिकि लागेसानु अन्नमाट ई गैस स्टव नैते దీని వెనకల ఎంత చెత్త ఉందంటే అంత చెత్త ఉందండి. తీస్తే ఇంత ఎక్కువైపోయింది అది. అండ్ దీని వెనకల త్వరగా జిడ్డు పట్టేస్తుంది అన్నమాట. అంటే మనం ఎక్కువ కేర్ తీసుకోం కదా, అలా తీసుకోకుండా ఉంటే కాక్రోచెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి తెలియకుండానే పెద్ద పెద్ద కాక్రోచెస్ కూడా వస్తుంటాయండి దీని వెనకల. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అండ్ స్టవ్కి సైడ్ అంతా కూడా చూడండి, ఆ గ్యాప్లో ఎలా అయిపోయిందో దాన్ని మొత్తం క్లీన్ చేసేసాను ఇవాళ నేను. అండ్ చెత్త ఇంత ఉంది దాని వెనుకల, ఓన్లీ దాని వెనుకలు మాత్రమే అంత ఉంది. అదంతా క్లీన్ చేసేసాను. అదొక తెలియని హ్యాపీనెస్ అన్నమాట, సాటిస్ఫాక్షన్ అంటారు చూడండి అది. అండ్ నేను ఇక్కడ డిష్ వాషర్ని క్లీన్ చేసి ర్యాక్స్ కూడా క్లీన్ చేసుకుందాము అనుకున్నాను. అన్ని ర్యాక్స్ క్లీన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదా అని ఈ ప్లేట్ ర్యాక్ ఓపెన్ చేయగానే నాకు ఒకటి అనిపించింది, ఇది వుడ్ కదండి ర్యాక్స్, అందుకని వాటర్ తగలగానే ఏమవుతుందంటే వుడ్ అంతా పాడైపోతుంది. అందుకే నా దగ్గర ఈ ఎక్స్ట్రా రైస్ బ్యాగ్ కవర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయని దానిని కట్ చేసి మళ్ళీ దానిపైన ఇలా ప్లేట్స్ని పెట్టాను. కొంచెం వాటర్ అయినా ఏం కాదు అని చెప్పేసి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అందుకే. అండ్ ఇలా నీట్గా సెట్ చేశాను. అండ్ ఇక్కడ బౌల్స్ గ్లాసెస్ అన్నీ పెట్టుకుంటాను కదా, ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లము. ఈ ర్యాక్లోనే నేను అన్నీ పెట్టుకుంటాను. మీకు కనిపిస్తుందా ఇక్కడ కొద్దిగా చక్క పాడైనట్టు కనిపిస్తుంది చూడండి. అందుకే నేను ఏమనుకున్నానంటే అది కూడా తీసేసి సర్దేద్దామని. అండ్ ఇది చూసారా, ఈ సింగ్ వన్ టైర్ ర్యాక్ ఏదో అంటారనమాట, ఇది చాలా యూజ్ అవుతుందండి ప్రతి కిచెన్లో ఉండాల్సిన వస్తువు నన్ను అడిగితే, ఎందుకంటే స్పేస్ని బాగా సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా పైన ఒకటే పెట్టానే అనుకోండి, ఐ మీన్ ఒకటే ప్లేస్లో ఇన్ని పెట్టానే అనుకోండి పెద్దగా ప్లేస్ సరిపోదు. అదే ఇది పెట్టి పెట్టాను అనుకోండి, పైన కొన్ని కింద గ్లాసెస్ పెట్టాను, పైన కప్స్ పెట్టాను, స్పేస్ బాగా సేవ్ అయిపోతుంది. సో ఫైనలీ ఇలా ఉంటుందన్నమాట. ఇలాగా అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా. అండ్ ఈ ర్యాక్లోనే నావి మట్టి పాత్రలు ఉంటాయి కదా క్లే పాట్స్, అవి కూడా పెట్టాను. కప్స్ గ్లాసెస్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఈ ర్యాక్ అయిపోయిందంటే ఇంకొక పని అయిపోయింది నాకు. నా మెయిన్ థింగ్స్ కావాల్సినవన్నీ కూడా మిక్సీ జార్ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఈ ర్యాక్లోనే ఉంటాయి. ఎందుకంటే నాకు అందేది ఇది ఒక్క ర్యాకే అండి, ఆ పైన వరకు కూడా అందదన్నమాట. అందుకే అన్నీ ఇక్కడే ఇంపార్టెంట్వి పెట్టుకుంటాను. అండ్ బాటిల్ ఆయిల్ బాటిల్స్ అవి కూడా క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి నైఫ్స్ అండ్ స్పాచ్యులాస్ పెట్టుకునే ర్యాక్ అన్నమాట, ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఎంత బాగుంటుందో ఇలా ఉంటే. అండ్ నేను మీకు మొన్న చూపించాను కదా అమెజాన్లో కొన్నాను దీన్ని అని చెప్పేసి, ఈ క్లీన్ చేసుకునే డస్టర్ని మైక్రోఫైబర్ది, ఇది చాలా యూజ్ అయిందండి. అసలు నాకు గ్యాస్ కింద ఎంత ఈజీగా దూరిపోయి నీట్గా క్లీన్ అయిపోయింది, చాలా యూజ్ అయిపోతుంది అది. అండ్ తర్వాత అమెజాన్ నుంచి ఒక రెండు టీషర్ట్స్ తెప్పించుకున్నాను అనమాట, అవే మీకు ఇక్కడ అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ రెండు కలిపి నాకు $11కి వచ్చాయి, అందుకనే తీసుకున్నాను. బట్ ఫ్యాబ్రిక్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదనమాట, ఇది ఇంకొక రకం ఫ్యాబ్రిక్, నేను కాటన్ అలా వస్తుంది అనుకున్నాను. నిన్న ఒక కామెంట్ వచ్చిందండి, లిప్స్టిక్ మీరు ఏది యూస్ చేశారు మనసు, నేను అస్సలు అలాంటిది దానికోసం చాలా సెర్చ్ చేస్తున్నాను అని చెప్పేసి. నేను అంటే ఈ పింక్ షేడ్స్ అన్నీ ఇవన్నమాట. సో ఇది వచ్చేసి స్టే సాటిన్ అని రిమెల్ లండన్లో ఉంటుంది అదే కదా. సో అందులో ఇది యూస్ చేశాను. నేను చాలా లైట్గా అప్లై చేస్తానండి, ఇది కొంచెం డార్క్గా ఉంటుంది. జస్ట్ 1 coat అలా అప్లై చేసి ఫింగర్తో ఇలా ఇలా అనుకున్నామంటే అది ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు యూస్ చేసింది అయితే ఇదన్నమాట. అండ్ టీషర్ట్ చూసేసారా తొడిగేశాను, సూపర్ కంఫర్ట్ ఉంది. కానీ ఇది బాడీకి అతుక్కున్నట్టు ఉంటుంది, ఈ క్లాత్ నాకు అంత ఇష్టం ఉండదు. నేను ఇలాంటిది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇవి యాక్టివ్ వేర్ లాగా ఉన్నాయి. నేను మామూలు కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ బట్ ఇలాంటిది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్కౌట్స్కి అలాగా బాగుంటుంది కదా అని అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే వేసుకున్నాను, ఇప్పుడు మేము వెళ్తున్నాము క్రోగర్కి వెళ్తున్నాము, చిన్న పని ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను గిఫ్ట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి, నేను చూపిస్తాను చూడండి. కాకపోతే ఒక్కరు మాత్రం అడ్రస్ ఇవ్వలేదు, ముగ్గురు అడ్రస్ ఇచ్చారు. నేను వాళ్ళందరికీ మళ్ళీ నిన్న కూడా మెసేజ్ చేశాను,
గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయండి, కాకపోతే ఒక్కరు అడ్రస్ పంపివ్వలేదు అనేసి. రమ్య సింగం శెట్టి అన్నాను కదా, సో తను అడ్రస్ పంపించలేదు. సో ప్లీజ్ రమ్య గారు మీరు ఈ వీడియో చూస్తుంటే అడ్రస్ పంపించండి, నేను మీ ఒక్కరి కోసమే ఆగిపోయాను అనమాట అందరికీ పంపించడానికి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళేది కాదు కదా, ఒకసారి వెళ్ళి ఇచ్చేసి వస్తే బాగుంటుంది అని చెప్పేసి. మీరు ఒక్కసారి వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ నాకు అడ్రస్ మాత్రం పంపించడం మర్చిపోకండి. ఒకవేళ ఇవాళ చూస్తాను, ఒకవేళ పంపించలేదు అంటే మాత్రం నేను ఇంకొక విన్నర్ని ఎవరైనా చూసి, ఇంకొక మన ఫ్రెండ్ని చూసి పంపిస్తాను వాళ్ళకు. సో అది ఈరోజు వీడియోకి కామెంట్స్లోనా లేదంటే తను చూసి రెస్పాండ్ అయ్యారు అంటే ఓకే. సో యా, ఇదండి నేను 8 గిఫ్ట్స్ అయితే రెడీ చేసి పెట్టాను, ఫైనల్ టచింగ్స్ కూడా ఇచ్చేసాను నేను, మొత్తం రెడీ అయిపోయింది, ఇంకా ప్యాకింగ్ చేసి పంపించడమే. ఆ ఒక్కరి కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంతే, అడ్రస్ పంపిస్తే పంపిద్దాము అని. సో రమ్య గారు నా మెయిల్కి మెయిల్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది మెయిల్ ఐడి. ప్లాంట్ క్రోటాన్. హలో విన్, స్టార్ట్ అయింది. అవేంటి ఎలా ఉన్నాయి, దానికి ఏమైనా చేశారా, ఏమైనా చేశారా లేకపోతే అవి రావడం ఎలా వస్తాయా? వైట్ పంప్కిన్ హాలోవీన్ స్టార్ట్ అయింది కదా, ఐ మీన్ దగ్గరకు వచ్చింది కదా, ఇంకా హాలోవీన్ స్టఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. క్రూగర్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇవే అండి, సన్ఫ్లవర్స్ కానీ బొకెట్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అండ్ బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి, కాకపోతే ప్రైస్ కూడా అంతే డబుల్ ఉంటాయి. చూడండి సన్ఫ్లవర్ బొకెట్స్ ఇవి, అండ్ ఆ తర్వాత ఇవి ఏమంటారు మమ్స్ ఏవో అంటారు దీనిని, వెరైటీ వెరైటీగా ఉంటాయి అసలు. ఇవి చూడండి ఆర్కిడ్స్ అనుకుంటాను, రియల్ ఇవి. సి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో నేను షో పీస్ లాగా తీసుకొచ్చాను, బట్ ఇది $7 చూడండి, ఒరిజినల్ ఫ్లవర్ ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, అండ్ హాలోవీన్ స్టఫ్ అంతా పెట్టారు, అండ్ ఇక్కడ వెజిటబుల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, అండ్ ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. వాటర్ మెలన్ క్యూట్గా ఉంది కదా చిన్నగా, ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాం మేము, అంటే హోమ్ మేడ్ది చేసుకుంటాం కానీ రెడీయా పండుగ మిస్సింగ్ ఐస్ క్రీమ్, ఎందుకంటే ఆవిడికి క్లాస్ ఉంది ఇప్పుడు, టైక్వాండో క్లాస్ ఉంది, పాపం రెడీ అవుతుంది. పండు 6:25 పండు, 6:25 క్లాస్ ఉంది. ఏం చూపిస్తున్నారా, బాగుంది ఐస్ క్రీము. నువ్వు కానీ త్వరగా ప్లీజ్, రూమ్ లో ఉంది. దీంట్లో కోన్ చూడండి ఎంత చిన్నగా వచ్చిందో, ఇవి బుజ్జి ఐస్ క్రీమ్స్ అనమాట, క్యూట్ క్యూట్గా ఉన్నాయి. నాకు ఒక చైల్డ్హుడ్ మెమరీ గుర్తొస్తుంది ఈ కోన్ ఐస్ క్రీమ్స్ అని చూస్తే, పైన టాపింగ్ మొత్తం తినడం ఒక ఎత్తైతే చిన్నప్పుడు, కింద ఈ పార్ట్ కోసం చాలా వెయిట్ చేసేదాన్ని నేను, ఎందుకంటే ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటుంది చూడండి చిన్న చాక్లెట్, అది చాలా చాలా ఇష్టం, దానికోసం కష్టపడి మిగిలించుకొని తినేదాన్ని అనమాట కోన్ ఐస్ క్రీమ్స్లో. సో మేమేం చేసుకుంటున్నామంటే చట్నీ పొడి చేస్తున్నామండి, ఇది మా ఇంట్లో ఎక్కువ ఉప్మాలోకి చేసుకుంటామన్నమాట. ఎక్కువ మా ఇళ్ళల్లో తినే చట్నీ పొడి రెసిపీ చూపిస్తాను మీకు ఇప్పుడు. దీనికోసం అయితే ఇది ఒక 1/2 కప్పు బెల్లం కావాలి, అండ్ సేమ్ చింతపండు కావాలి, అండ్ మిరపకాయలు మన కారానికి తగినట్టు, అండ్ కొబ్బరి వచ్చేసి ఎండు కొబ్బరి అండి ఇది 2 కప్స్ కావాలి, తర్వాత ఉద్దిపప్పు ఒక ఏమంటారు 75% అంటాం కదా 1/4 కప్పు అంత తీసుకోవాలి, అండ్ సేమ్ క్వాంటిటీ ఈ రెండు సేమ్ క్వాంటిటీ అన్నమాట శనగపప్పు.
ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉద్దిపప్పు వేయించుకోవాలి. స్పూన్ మెంతులు అండ్ అర్ధ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. సారీ ధనియాలు, ధనియాలు సారీ ఇవి కూడా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా దాంట్లోకి వేసేసుకొని ఇది కూడా కొంచెం డ్రై అయ్యే బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకోవాలి ఎండుమిరపకాయలు. తర్వాత సో ఇలా అన్నిటినీ కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకోవడమే. అభియమ్మ చెప్తున్నాడు చెప్పు. చూడండి ఎలా ఉంది చెప్పండి. బాగుంది. అడుగు నువ్వు అడుగు ఎలా ఉందో నాకు చెప్తారా అని అడుగు. ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. రిక్వెస్ట్ అక్కడ ఉంది అమ్మమ్మ ఇద్దరం చూపి. చూపించాను ఇదన్నమాట. ఇక్కడ పొడి అయితే మనకు మెత్తగా పట్టేసుకున్నాము అంటే చల్లారిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి తరువాత కొంచెం కరివేపాకు వేసి వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఇంగువ దీన్ని మనం పెట్టేసుకోవచ్చు. ఇది నేను హాస్టల్కి కూడా తీసుకెళ్లేదానండి. ఉప్మాలోకి ఇబ్బందే ఉంటుంది. అసలు 1 మంత్ పైనే ఉంటుంది ఇది. ఇది ఏంటి భయపడుతున్నారా దీన్ని చూసి? లేదు అసలు భయపడకండి. నేను నిన్న ఒక ప్యాక్ ట్రై చేశాను అనమాట. అదే నేను మీతో షేర్ చేశాను. అది ఇంకొక ఛానల్లో పెట్టాను మను బ్యూటీ టిప్స్ అని. అదే అసలు సూపర్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఇన్స్టెంట్ రిజల్ట్ కనిపించింది అనమాట. అందుకే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను నేను. అంతే బాగుండేవైతే చెప్పడంలో తప్పలేదు కదా అనిపించి చెప్తున్నాను. మీకు ఇక్కడే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి చూడండి. నేను రైట్ హ్యాండ్కి పట్టించుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్కి లేదు. రైట్ హ్యాండ్ మాత్రం చాలా గ్లోయీగా ఉంది. 3 డేస్ అయింది కదా నేను బ్లాగ్ పెట్టి. ఒక్కొక్కసారి ఏమో ఎవ్రీడే పెట్టాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏమో బాగా గ్యాప్ తీసుకోవాలనిపిస్తుంటుంది అనమాట. సో అలా ప్రస్తుతానికైతే అలా పోతూ ఉంది. అండ్ దాని తర్వాత ఇవాళ క్రూగర్కి వెళ్ళేసి వచ్చాము. అండ్ బోల్డ్ అన్ని మాటలు ఉన్నాయి. బోల్డ్ అన్ని రోజు మాట్లాడాలి అనుకుంటాను కానీ ఈ పిల్లలతో అస్సలు కాదనమాట. అండ్ ఈ మధ్య నాకు ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి ఈ క్వశ్చన్ వస్తూనే ఉందండి. ఏంటంటే మీరు నాన్ వెజ్ తినరా, నాన్ వెజ్ తినరా అక్క ఏంటి అని అడుగుతుంటారు. సో జనరల్ టాపిక్స్ మాట్లాడాలి అనుకున్నాను. ఏంటంటే లేదండి మేము నాన్ వెజ్ అయితే తినము. ఈ విషయం ఇంతకుముందు కూడా బ్లాగ్లో చెప్పాను. బ్రాహ్మిన్సే అండి మేము, అందుకే మేము నాన్ వెజ్ తినమన్నమాట. ఈవెన్ ఎగ్ కూడా తినము. ఇంకా మష్రూమ్స్ ఉంటాయి కదా, మష్రూమ్స్ కూడా మేము తినమన్నమాట. అది కూడా మాకు నాన్ వెజ్తో సమానమే. ఒకసారి నా చిన్నప్పుడు మా పక్కింటి అంకుల్ తెచ్చిచ్చారనమాట, ఇదిగోండి అమ్మ మష్రూమ్స్ తీసుకోండి అని. అప్పుడు మా అమ్మ మేము తినమన్నా అని నేను అంతవరకు మష్రూమ్స్ కూడా చూడలేదు, ఎలా ఉంటాయి కూడా చూడలేదు. అంకుల్ తెచ్చిచ్చినప్పుడు అర్థమైంది ఇలా ఉంటాయి అని చెప్పేసి. మా అమ్మ అప్పుడు రిజెక్ట్ చేసింది, అప్పుడు చెప్పింది అనమాట ఇది మాకు నాన్ వెజ్తో సమానమన్న అందుకే మేము తినము అని. అయినా మష్రూమ్స్ ఇవన్నీ కొంతమంది ఎగ్ను కూడా వెజ్గానే కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఒక్కొక్క ఫ్యామిలీలో ఎప్పటి నుంచో అలా అలవాటు అయిపోయినది, అలా వెళ్తూ ఉందన్నమాట మా ఫ్యామిలీలో అయితే. మేమైతే గార్లిక్ తింటాం కానీ మా తాతయ్య కానీ మా అత్త కానీ గార్లిక్ కూడా తినారనమాట. అవి మసాలా కింద కన్సిడర్ చేస్తారు ఏమో, మొత్తానికి అవి కూడా తినారనమాట. బట్ మేమైతే ఆనియన్స్ గార్లిక్ తింటాము. మా అత్త అయితే ఇప్పటికీ అసలు టచ్ కూడా చేయరు. నేను మీకు కొన్ని టిపికల్ బ్రాహ్మిన్స్ రూల్స్ చెప్తాను. అంటే జనరల్గా ఇదేం క్యాస్ట్ అలాంటివన్నీ అస్సలు కాదండి. నేను అలాంటివి అస్సలు కూడా పట్టించుకోను, ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ అట్లాంటివి ఏం లేవు. జనరల్గా తరతరాల నుంచి వస్తూ ఉంటాయి కదా కొన్ని ట్రెడిషన్స్ అయితే. ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్లో కొందరు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇప్పుడు మా ఇంట్లో మేము చేసుకునే రకంగా పూజ మీ ఇంట్లో చేసుకోకపోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అలా మా ఇంట్లో ఉన్న రూల్స్ నేను చెప్తాను. నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టుకోకూడదు, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను మీకు ఈ సీక్రెట్ తెలుసా, నాకు ఎగ్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు నేను యుఎస్ఏ వచ్చేంత వరకు కూడా తెలుసా నేను ఎగ్ లోపల ఎలా ఉంటుంది అని నేను చాలా చాలా అనుకునేదాన్ని, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ నేను ఎప్పుడు నాకు అంత క్యూరియాసిటీ ఏం లేదు కానీ ఎలా ఉంటుంది అనే థాట్ అయితే వచ్చేదనమాట. ఐ థింక్ ఇలా వీడియోస్లో చూసాననే అనుకుంటున్నాను నేను. అంటే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు బట్ వీడియోస్లో ఎప్పుడో చూసినట్టున్నాను. ఎగ్ లోపల ఏదో వైట్ అంటారు, ఎల్లో అంటారు, అవి ఏంటి అనేది కూడా తెలియదండి నాకు. కానీ విన్నాను, చూశాను కూడా. బట్
అంత క్లారిటీగా ఏం తెలియదు. ఒకటి రెండు సార్లు ఎప్పుడు చూసాను. నాన్ వెజ్ అయితే ఇంకొకటి చెప్పనా, నా చిన్నప్పుడు నాన్ వెజ్ నేను ఎప్పుడు అంత ఇదిగా చూడలేదండి. యుఎస్ఏ వచ్చేంత వరకు కూడా ఇలా ఉంటుంది అని కూడా తెలియదు నాకు. మేము చిన్నప్పుడు ఏమంటే విలేజ్లో ఉండేవాళ్ళము, మంది సండేసే నాన్ వెజ్ తింటారు కదా. మా అమ్మ అయితే అట్లీస్ట్ వాళ్ళ హౌస్లో కూడా వెళ్ళనిచ్చేది కాదండి. వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటారు కదా, మనం వెళ్ళకూడదు అలాగా అని చెప్పి అప్పుడు వెళ్ళేదాన్ని కాదనమాట. అప్పుడు మా అమ్మ చాలా స్ట్రిక్ట్గా చెప్పేది, వాళ్ళ వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్పేది. అంత స్ట్రిక్ట్గా ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే టోటల్ లైఫ్ మొత్తం కొంచెం చేంజ్ అయిపోయిందనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే యుఎస్ఏలో మనకు వెజిటేరియన్స్కి కొద్దిగా కష్టమనే చెప్పాలండి. బయట తినే ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎంతసేపు ఇంట్లో చేసుకునే తినాలి. అందుకే మీరు ఎప్పుడు చూసినా కూడా మేమైతే చోలే భటూరేనో దోశనో ఇలాంటివే ఉంటాయి. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ కేఎఫ్సీకి వెళ్తారు, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మాకు అదంతా ఏం లేదు, జస్ట్ ఎక్కడికి వెళ్ళినా అదే పూరి అదే దోశ ఇవే ఉంటాయి. ఇంకొక ఇంకొన్ని రూల్స్ చెప్తాను ఎలా ఉంటాయనేది. మా ఇంట్లో ఏంటంటే, మా ఇంట్లోనే కాదు ఐ థింక్ ఇంకొక దాంట్లో కూడా ఉంటుంది, ఉపనయనం చేస్తారు కదా. యాక్చువల్గా అయితే చిన్నప్పుడే చేయాలన్నమాట, 15 ఇయర్స్కి లేదా పెళ్ళయ్యే లోపల ఖచ్చితంగా చేసుకోవాలి. మా అన్నయ్యకి అయితే 12 ఇయర్స్కే చేశారు. ఐ థింక్ ఆ పిక్చర్స్ కూడా నా దగ్గర ఉన్నట్టున్నాయి, పెడతాను నేను. అన్నయ్య ఓపెనైన అనేవి అది చేసేసి అన్నయ్యని వేదానికి వదిలారనమాట అమ్మ వాళ్ళు. ఆ తర్వాత మా హస్బెండ్కి ఏమో కరెక్ట్ పెళ్ళయ్యే ముందు రోజు చేశారనుకుంటాను. అంతే అండి, తనకి అంత ముందంత స్టడీస్తోనే అయిపోయింది కదా. అన్నయ్యని అయితే కరెక్ట్ వేదానికి వదలాలి అనుకుని ఉపనయనం చేసేసి వేదానికి వదిలేశారు. బట్ మా హస్బెండ్ ఏమో చదువుకున్నారు కాబట్టి ఆయనకి పెళ్ళికి ముందు రోజు చేశారనమాట. బట్ పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా మెల్లో అదేమంటారు జంజం వేసుకొనే ఉండాలి. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏవైనా కానీ ఇది చేసుకోవాలంటే ఇలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అని. బట్ నేను మీకు ఒకటి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, నాకు అసలు ఈ పూజల గురించి దీనిల గురించి అస్సలు ఏం తెలియదండి. నేను మీకు నా లైఫ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. మా అమ్మ ఏంటంటే చాలా ఫ్రీగా పెంచింది నేను. ఎక్కడ నువ్వు వంటలు నేర్చుకోవాలి, ఈ పద్ధతుల గురించి నువ్వు ఇప్పుడు నేర్చుకోవాలి అదంతా ఏం లేదనమాట. అందరు పిల్లల్లాగా నేను హ్యాపీగా స్కూల్కి వెళ్ళాను, తర్వాత కాలేజ్కి వెళ్ళాను, వెంటనే మ్యారేజ్ అయిపోయింది. మా అత్తగారింట్లో కూడా నాకు పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, నువ్వు ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి అది చేయాలి అని. సో నేను అలాంటివేం నేర్చుకోలేదండి. నాకు ఏమైనా అంటే పూజల గురించి కానీ స్పెషల్గా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, మేము ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని. నాకు అసలు అలాంటివి తెలియదండి, నన్ను అడిగినా కూడా దాని నుంచి ఆన్సర్ ఏమీ రాదు. యుఎస్ఏ వచ్చిన కొత్తలలో అయితే చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట ఇలాంటివి చిన్న చిన్న వాటితోనే. బట్ ఇప్పుడైతే మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. బయటికి ఎక్కడికి చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు బయటకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారేంటి అనేది. ఫస్ట్ థింగ్ మాకు ఫుడ్ ప్రాబ్లమే వస్తుందండి. ఈవెన్ పిల్లలు పిజ్జా కూడా తినరు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇలాంటివి ఏవి తినరు వాళ్ళు. ఓన్లీ మన ఇండియన్ ఫుడ్ని మాత్రమే లైక్ చేస్తారు. అది ఇంకా బయటకు వెళ్ళామే అనుకోండి నాన్ వెజ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మా డాడీ అయితే పూజారి అండి, మా డాడీ పురోహితుడు అనమాట. మాకు ఏంటంటే పల్లెలు ఉండేవి, ఆ పల్లెలలో డాడీ అంటే మేము ఉండేది టౌన్లోనే, 20 ఇయర్స్ పైన అయిపోయింది తాడపత్రి చేరి. బట్ ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ ఇంతకుముందు డాడీ చేయించేవాళ్ళు, బట్ ఇప్పుడు చేయించట్లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. సో నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను మా డాడీ పురోహితుడు అని. మా అన్నయ్య కూడా వేదం నేర్చుకున్నాడు, మా అన్నయ్య కూడా చేయిస్తూ ఉంటాడు. బట్ నాకు అంత సీన్ లేదండి, నాకు వాటి గురించి ఏమీ ఐడియా లేదు. నాకేమన్నా కావాలంటే ఇంకా మా డాడీని కానీ మా మామయ్య కూడా అదే అనమాట. కాకపోతే మా ఆయన మా మరిది ఏంటంటే ఇలా స్టడీస్ వైపు వెళ్ళి వాళ్ళు వేదం నేర్చుకోలేదు. బట్ మా అన్నయ్య నేర్చుకున్నాడు. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఇవన్నీ కూడా ఉంటాయండి, బోల్డ్ అన్ని మంచివి ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని చేయకూడదు అంటే దాని వెనకాల ఏవో రూల్స్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీలో ఏవో ఒక రూల్స్ ఉంటాయండి. సో అవన్నీ కూడా పెద్దవాళ్ళు మన మంచి కోసమే పెట్టుంటారు అనేది మాత్రం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఇది నేను నార్మల్గా షేర్ చేస్తున్నానండి. చాలామంది అడిగే క్వశ్చన్కి ఇదొక
నాకు అనిపించింది ఓకే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది యాజ్ ఏ బ్రాహ్మిన్ గర్ల్గా నేను ఎలా పెరిగాను అండ్ నన్ను చాలామంది ఓ పూజలు వచ్చేస్తాయి బాగా వస్తాయి అనుకుంటుంటారు కదా నేను ఆ టైప్ కాదండి నాకు అలాంటివి ఏం రావు నాకు పూజలు కూడా కొంచెం కొంచెం వచ్చు చాలా తక్కువ వచ్చు నేను ఎప్పుడు చూడలేదు అండ్ నేను జస్ట్ నా లైఫ్ మూమెంట్స్ని నేను షేర్ చేసుకున్నాను అంతే ఎక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు ఎక్కువ చేయట్లేదు వీఆర్ ఆల్ ఈక్వల్ మీరందరూ నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతటితో ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను కొన్ని చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకోవాలి అనుకున్నాను అనమాట ఇట్లా ఎలా ఉంటాయి ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ వేరేలాగా ఉంటుంది కదా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పాలి అనుకున్నాను అంతే సూపర్ హ్యాపీ లైఫ్ అలా వెళ్తూ ఉందన్నమాట నా పిల్లలతో నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి ఆ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు Thank you so much for watching. Have a good day. Bye-bye.